ఇప్పుడు స్టాప్ చేసి ట్రీట్మెంట్. కంగారు పడకండి, చూస్తాను, ఉండండి. సారీ అమ్మా, లేటుగా తీసుకొచ్చారు మీరు. ఎంతైనా బిల్లు కడతాను, పాపను బ్రతికించండి. చనిపోయిన తర్వాత ఎలా బ్రతికిస్తాం సార్? మరి బ్రతుకున్నప్పుడు ఎందుకు చంపేశారు? వీళ్ళతో మాట్లాడండి సార్, చీట్లో పాప సార్. అదిగో మీడియా కూడా వచ్చింది, పదండి. అమ్మాయిని చంపేశారు, హాస్పిటల్ సీజ్ చేద్దాం. హాస్పిటల్ ధ్వంసం చేసేద్దామన్నా? అలాగే ధ్వంసం చేద్దాం. పోయిన పాప తిరిగి వస్తుందని మీలో ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఒక ప్రాణం కళ్ళ ముందు పోయింది, ఇలాంటి ప్రాణాలు ఇండియాలో ఇంకెన్నో. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకుందాం. ఎలా సార్? నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, ఢిల్లీ వరకు వినిపిస్తారా? ఏంటి సార్ ఆ సొల్యూషన్? ఈఎంఐ. ఎస్, ఈఎంఐ. మనం ఒక బైక్ కొనాలంటే 1,000 రూపాయలు కడితే మిగిలిన డబ్బులు ఈఎంఐలో కట్టేయచ్చు. అలాగే ఇల్లు, కారు, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, ఫోన్, ఇలా ప్రతి వస్తువుకి 1 రూపాయి కట్టండి, మిగిలింది ఈఎంఐలో పే చేయండి అని ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి. ప్రాణం లేని వస్తువుకే ఈఎంఐ ఉన్నప్పుడు ప్రాణం ఉన్న మనిషికి ఈఎంఐ ఉండకూడదా? ఉండాలి. ఆరోగ్యశ్రీ ఉంది కదండి? నా దగ్గర లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదండి? ఎక్స్పైర్ అయిపోయింది. ప్రాణం కోల్పోవలసిందనా? ఒక మనిషి భూమి మీద రావడానికి 9 నెలలు పడుతుంది, కానీ పోవడానికి 6 నిమిషమా? కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అని తేడా లేకుండా ఆల్ హాస్పిటల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎమర్జెన్సీ. ముందు పేమెంట్ తర్వాత ట్రీట్మెంట్ కాదు, ముందు ట్రీట్మెంట్ తర్వాత పేమెంట్. అది రిక్షావాడైతే 20 ఏళ్ళు ఈఎంఐ కడతాడు, అదే సాఫ్ట్వేర్ అయితే 2 ఏళ్ళు ఈఎంఐ కడతాడు. ఎన్నో జీవోలు పాస్ చేశారు, ఈ జీవో పాస్ చేయలేరా? కాపాడుకుందాం, ఇలాంటి ప్రాణాలు ఎన్నో కాపాడుకుందాం. తాజ్మహల్ కట్టిన షాజహాన్, గోల్కొండ కట్టిన కుతుబ్ షానే గొప్పోళ్ళు కాదు సార్, ట్యాక్స్ కడుతున్న ప్రజలు కూడా గొప్పవాళ్ళు. ఈఎంఐ కన్సెప్ట్ సూపర్ సార్, జీవో పాస్ అయిపోతే అసెంబ్లీలో ఆల్రెడీ పార్లమెంట్ లో ప్రకంపరాలు చూస్తాం సార్, మీడియా పవర్ ఏంటో చూపిస్తాం సార్. యూత్ ఐకానా, వీడికి అసలు క్యారెక్టర్ లేదనుకున్నానే. ఇతనిది ఇంత గొప్ప క్యారెక్టరా? అమ్మా, అల్లుడు ఫిక్స్ అయ్యాడు. అవునా? అవునమ్మా, అల్లుడు అలల్లాడిచ్చింది మన్న కాదమ్మా, ఆపోజిట్ హాస్పిటల్ వాళ్ళని. అయితే బాబా ఫిక్స్, అల్లుడు ఫిక్స్. ఏ ఆత్మీయ బాయ్, నీ కళ్ళ సాక్షిగా వాడు కన్ను మూస్తాడు. ఈ ప్రిస్క్రిప్షన్ ఎక్కడో చూశానే, ఈ పోస్టర్ నేను ఎక్కడో చూశానే. డాక్టర్, ఓ డాక్టరే, ఇప్పుడు బావగారా? బావగారు, వాడి బాబు వీడా? బావగారు, బావగారు కాదండి, డాక్టర్ గారు అని పిలవండి. ఒకడికి 1,000 కోట్లు ఆస్తి ఉన్నా సరే ఒకే ఒక ఎక్స్ట్రా ఫింగర్ ఉన్నందు కారణంతో సంబంధం క్యాన్సిల్ చేశాను. అలాంటి 2 బ్రెయిన్స్ ఉన్న వాడికి నా బిడ్డను ఎలా ఇస్తారండి? డాక్టర్, పరమశివుడికి 3 కళ్ళు, బ్రహ్మకి 4 తలలు, అమ్మవారికి 8 చేతులు, దేవుడికే అన్ని ఉండగలింది, మానవులు మనం ఎంత చెప్పండి. జీసస్, అసలు మీరు ఇటు తిరగండి,
మీరు రెండు పేర్లు పెట్టారు కదా అని రెండు కట్నాలు ఇవ్వక్కర్లేదు, ఒక కట్నం ఇస్తే చాలు. అయ్యో ప్రాబ్లం కట్నం కాదు సార్, బ్రెయిన్. మీ అబ్బాయితో బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ మీకేమి రావండి. అయ్యో వస్తాయి సార్. రావు సార్, ఎందుకంటే అభి అనేవాడు మీ అమ్మాయిని ప్రేమించాడు, రామ్ అనేవాడు ఎవరిని ప్రేమించలేదు కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది ఇందులో? ఏమండి కళ్ళ ముందంత పెద్ద ప్రాబ్లమ్స్ కనపడుతుంటే ప్రాబ్లమ్స్ రావంటారేంటి? వాడికి రెండు బ్రెయిన్స్ ఉండటం వల్ల ఒక బ్రెయిన్ మా అమ్మాయిని ప్రేమించింది, ఒక బ్రెయిన్ ఆ అమ్మాయిని ప్రేమిస్తుంది. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకే టికెట్ మీద రెండు షోలు పడ్డాయి. నాకు ఒక టికెట్ మీద ఒక షో చాలు. ఐ రిజెక్ట్. రామ్ గోపాల్ వర్మ తిరుపతికి వెళ్లినప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని ఊహించాను. వినేది చాగంటి ప్రవచనాలు, దూరేది ఫ్రెండ్. మామ్స్ తో సంబంధం ఫిక్స్ చేసావా? కట్నం ఎంతేంటి? ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నారా? వాడు లవ్ లో పడ్డా? నువ్వప్పుడు షాక్ అవుతున్నావు, మేము నిన్నటి నుంచి షాక్ లోనే ఉన్నాం. మా ఆవిడకు 105 ఫీవర్. పిలు పిలు, రే రామ్ బయటికి రా, పిలు నా కొడుకుని. పిలిస్తే రావడానికి వాడు పక్కింట్లో లేడు. మరి నీ ఒంట్లోనే ఉన్నాడు. దిస్ ఈస్ ప్రొజెక్టర్ ఆపరేటర్ స్పీకింగ్. నీ రీలు మార్చి వాడి రీలు నేను వేస్తాను. స్వామి స్వామి గారు. నాయన జూనియర్ చాగంటి గారు, ఎవరా ముద్దులు రాణి? నీ సిగ్గుకి సిల్వర్ జూబ్లీ షీల్డ్ ఇస్తాను, గాని అమ్మాయి ఎవరు? తన పేరు ఆశ్చర్య నాన్న.